హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ట్రూ బ్యాలెన్స్లో మనకి లోన్ అయితే ప్రజెంట్ అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. 1000 రూపీస్ నుంచి 60,000 రూపీస్ వరకు మనకైతే ఇస్తున్నారు. ఇది 2 ఇన్స్టాల్మెంట్స్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ మంత్ నాకు లోన్ అవసరం ఉందనుకోండి, నెక్స్ట్ మంత్ ఇదే తారీఖుకి మళ్ళీ దాని నెక్స్ట్ మంత్ సేమ్ డేట్కి అయితే కొంత ఒక 6% 7% అలా ఇంట్రెస్ట్ తీసుకొని మనమైతే లోన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం లోన్ ట్రూ బ్యాలెన్స్ ద్వారా ఎలా తీసుకోవాలి ఏంటంటే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతుంది. చాలామంది అంటారు అన్న వేరే యాప్స్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నారని. నేను సజెషన్ చేయట్లేదు, ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ చెప్తున్నాం. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్ వేరు, ఎందుకంటే దీనిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు తెలిస్తే దాన్ని బట్టి మీరు అప్లై చేయాలా లేదా అన్నది మీకు తెలుస్తుంది. అప్పుడు ఏంటంటే మీరు మీ టైంని సేవ్ చేసుకొని మీకు అవసరం ఉంటే అప్లై చేసుకుంటారు, లేకపోతే వదిలేస్తారు. సింపుల్గా అదే నేను చెప్పదలిచేది. సో ఈరోజు ట్రూ బ్యాలెన్స్లో మనకి ఎంత ఛార్జెస్ పడతాయి, ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుంది, ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది అన్నది మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో దీనికోసం ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో ట్రూ బ్యాలెన్స్ పర్సనల్ లోన్ యాప్ అయితే వేరేది ఉంటుంది. సింపుల్గా దాన్ని వెళ్ళి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇచ్చి ఉంటాను. సింపుల్గా అగ్రీ టు ఆల్ అని క్లిక్ చేసేయండి. అగ్రీడ్ అండ్ కంటిన్యూ ప్రెస్ చేయండి. ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో మీకు లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది, స్టోరేజ్ పర్మిషన్ అడుగుతుంది అండ్ కాంటాక్ట్స్ పర్మిషన్ అడుగుతుంది. ఇవన్నీ కూడా ఇచ్చేసేయండి. దాని తర్వాత మీకు ఆల్రెడీ ట్రూ బ్యాలెన్స్ అకౌంట్ ఉంటే సేమ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. లేదు మీకు ట్రూ బ్యాలెన్స్ అకౌంట్ ఇప్పటివరకు లేదైతే కనుక ఎనీ నెంబర్, ఏ నెంబర్తోనైనా సింపుల్గా ఆ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. రిజిస్ట్రేషన్ అవ్వండి, మీ నేమ్ మీ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చి రిజిస్ట్రేషన్ అవ్వండి. ఆల్రెడీ అకౌంట్ ఉన్నవాళ్ళు సింపుల్గా పాస్వర్డ్తో అయితే లాగిన్ అయిపోండి. లాగిన్ అయ్యి నెక్స్ట్లోకి వెళ్ళిపోండి. ఇకపోతే లొకేషన్ పర్మిషన్, డివైస్ ఇన్ఫర్మేషన్, యూజర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రాన్సాక్షన్ ఎస్ఎంఎస్ అండ్ కెమెరా స్టోరేజ్ ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ ఆ హెయిర్ బై అగ్రీడ్ అండ్ క్లిక్ చేసుకొని అగ్రీడ్ అండ్ కంటిన్యూ ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ మార్క్ కొట్టమంటే అవి కూడా చేసేసేయండి. దాని తర్వాత అప్లై ఫర్ వెల్కమ్ లోన్, లోన్ ఇన్స్టెంట్ డిస్పోజిషన్, నో డాక్యుమెంటేషన్. అంటే ఎటువంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదు, అప్ టు 50,000 వరకు ఇస్తామని చెప్తున్నారు. కొంతమంది 60,000 కూడా ఉంది. సో మీరు ఈజీగా ఇన్స్టాల్మెంట్ 5 మినిట్స్లోనే లోన్ ఎలిజిబుల్ ఉన్నారా లేదా అన్న కోరిక తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ ఏం లేదు, ప్రొసీడ్లోకి వెళ్ళండి. సో ప్రొసీడ్లోకి ఎంత, 1000 రూపాయల నుంచి 6000 వరకు లోన్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో ఇదేది 2 మంత్స్ పీరియడ్లో. సో ఇది నేనైతే దీనికి ఎలిజిబుల్ ఉన్నట్టున్నా. సింపుల్గా ఓకే ప్రెస్ చేయండి. సో ఓకే ప్రెస్ చేసిన తర్వాత నేను ఇక్కడ రెంటెడ్ ఉంటున్నాను, రెంటెడ్కి పెడతాను. మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్, ఏది ఉంటే అది పెట్టండి. శాలరీడ్ సెల్ఫ్ ఎంప్లాయ్డ్ పెట్టి నేను సెల్ఫ్ ఎంప్లాయ్ పెట్టుకుంటాను. సింపుల్గా ఇవన్నీ ఎంటర్ చేసి నెక్స్ట్లోకి వెళ్దాం. సో ఏ ఇండస్ట్రీలో మీరు వర్క్ చేస్తున్నారు అడుగుతుంది. సింపుల్గా సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఇంటరా, టెన్తా, లేకుంటే గ్రాడ్యుయేట్ డిప్లొమానా, లేకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టరేట్ ఏది ఉంటే అది పెట్టుకోండి. మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, 25,000 అది ఇది ఏమైనా ఉంటే సింపుల్గా అది అన్న ఎంటర్ చేసుకొని సింపుల్గా డన్ ప్రెస్ చేయండి. డన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే యువర్ లోన్ ఈజ్ అండర్ ఎవల్యూషన్. అంటే నేను ఆల్రెడీ నా ఆధారు, ప్యాను ఇవన్నీ కూడా ట్రూ బ్యాలెన్స్లో ఇచ్చున్నాను. అర్థమైందా, ట్రూ బ్యాలెన్స్లో నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ప్యాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చున్నాను. సో దానివల్ల ఏంటంటే ట్రూ బ్యాలెన్స్ ఆల్రెడీ ఫుల్ కేవైసీ అయ్యి ఉంటుంది కావున నాకు ఈజీగా, అంటే ఆధార్ కార్డు, ప్యాన్ కార్డు ఈ ప్రాసెస్ ఏవి అడగకుండా డైరెక్ట్గా లోన్ దగ్గరికి తీసుకెళ్ళిపోయింది. మీకు ఒకవేళ ఖచ్చితంగా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి, ప్యాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీ నేమ్ మీ డీటెయిల్స్ ఇవన్నీ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మీ లోన్ ఎలిజిబుల్ అయితే చెక్ చేస్తుంది. యువర్ లోన్ ఈజ్ అండర్ ఎవల్యూషన్ అనేసి సింపుల్గా ఈ విధంగా వస్తుంది. నాకు మెసేజ్ కూడా వచ్చింది 324కి. దాని తర్వాత మీరు 5000 వరకు లోన్ ఎలిజిబుల్ ఉన్నారు, మీరు దీన్ని కావాలనుకుంటే ఇన్స్టాంట్గా విత్డ్రా చేసుకోవచ్చు అని గెట్ ఇట్ నౌ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన లోన్ ఎలిజిబుల్ ఉన్నట్టు చూపిస్తుంది. ఇక్కడ నాకు వచ్చేట 5000 లోన్ వస్తుంది. రీపేమెంట్ చూసుకుంటే 2979 ఒకసారి, 2981 ఒకసారి. ఎందుకు ఎంత పడింది అన్నది ఒకసారి చెక్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ మంత్ రీపేమెంట్ ఎలా ఉంటుంది. ప్రిన్సిపల్ అమౌంట్ 2644. ఎందుకంటే ఈ 5000 మన ప్రిన్సిపల్ అమౌంట్, కానీ 450 రూపీస్ అన్నది మనకి ప్రాసెసింగ్ ఫీజు కింద పడుతుంది, ఇంక్లూడ్ జిఎస్టీ. సో జిఎస్టీతో కలిపి 450. సో ఇక్కడ మనకు ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేటప్పుడు 5450, ప్రాసెసింగ్ ఫీజు అంటే మొత్తం కలిపి ప్రాసెసింగ్ ఫీజుతో కలిపి 5450 రూపీస్ అనమాట. సో ఇప్పుడు దీన్ని 2గా డివైడ్ చేశారు, 2644 ఒకటి, మళ్ళీ 2806 ఒకటి, ఈ 2 కలిపితే మన ఆ అమౌంట్ అయితే వచ్చేస్తుంది 45 అని చెప్పేసి. ఇంట్రెస్ట్ ఏంటంటే 173 వచ్చి సెకండ్ మంత్కి పడుతుంది.
ఫస్ట్ మంత్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పుడు 6.2 పడి 337 రూపీస్ అయితే టోటల్ ఓవరాల్ అమౌంట్కి అయితే ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 6% అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో ఎవరికైతే ఎమర్జెన్సీ మనీ ఉంది, ఖచ్చితంగా మాకు కావాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు మీకు కావాలంటే తీసుకోవచ్చు. కానీ నార్మల్గా అయితే ఇంత అంత ఉండదు, ఎందుకంటే ఇది ఓన్ ఫైనాన్స్ వీళ్ళది, ట్రూ క్రెడిట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఓన్ ఇది ఏ ప్రైవేట్ బ్యాంక్స్ వీళ్ళకి చేయట్లేదు, వీళ్ళు ఓన్గా ఈ వీళ్ళైతే ఇస్తున్నారన్నమాట. లైక్ మనకు పేటిఎం బ్యాంక్ వాళ్ళు కూడా ఒక్కోసారి ఓన్గా ఇస్తారన్నమాట, పోస్ట్ పెయిడ్ సర్వీసెస్ కానీ లోన్స్ కానీ ఓన్గా ఇస్తారు. కొంతమందికి ఏంటంటే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇలాంటి కంపెనీస్ అయితే ఇస్తుంటాయి. సో దీన్ని బట్టి నేను 5000 ఎలిజిబుల్ అయ్యాను కావున నేను దీనిలో వచ్చేటప్పటికి ఇంక్లూడ్ ప్రాసెసింగ్ ఫీజు కూడా యాడ్ అయ్యింది. సో దాంతో చూసుకుంటే 2981 2976 అప్రాక్సిమేట్లీగా 5800 వరకు అయితే 5900 సంథింగ్ ఎంతో నేనైతే పే చేస్తున్నాను. అంటే 900 రూపీస్ 2 మంత్స్కి ఇంట్రెస్ట్ అనమాట. అక్కడ చూసుకుంటే 20% అబోవ్ దాట్ పోయింది. సో ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. బట్ ఎవరికైనా అవసరం ఉంది అనుకున్న వాళ్ళైతే ట్రూ బ్యాలెన్స్లో ఈ విధంగా లోన్ అయితే అప్లై చేయొచ్చు. సింపుల్గా మీరు ఏం లేదు, రిసీవ్ మనీ కొట్టారనుకోండి, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది, వాటన్నీ ఇచ్చేసి ఈజీగా 5 మినిట్స్లోనే మీ అమౌంట్ని అన్నది మీ బ్యాంక్కి అయితే క్రెడిట్ చేసుకోవచ్చు. ఇకపోతే NACH పర్మిషన్ అయితే కావాలి, మ్యాండేట్ అయితే చేయాల్సి ఉంటుంది. లేదు అనుకుంటే ఆటోమేటిక్గా మీకు అవసరం లేదు అనుకుంటే మాన్యువల్ రీపేమెంట్ అయితే చేసుకోవాలి, టైం టు టైం పే చేయాలి. ఒకవేళ లేదంటే కనుక కొంచెం బౌన్సింగ్ ఛార్జెస్ అయినవి, లేట్ ఫీ ఛార్జెస్ అనేవి ఎక్కువ వేస్తారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్గా ట్రూ బ్యాలెన్స్లో అయితే లోన్ ఈ విధంగా 5 మినిట్స్లోనే అప్లై చేసుకొని అప్లై అయితే అంటే అమౌంట్ అయితే బ్యాంక్కి అయితే క్రెడిట్ అవుతాయి. సో ఓవరాల్గా ఇదిగేసి ఈ వీడియోలో మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ట్రూ బ్యాలెన్స్లో లోన్ ప్రజెంట్ ఎంత ప్రాసెసింగ్ ఫీజు, నాకైతే 450 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు, 6.2% ఇంట్రెస్ట్ అయితే పడడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఊరితే అని చెప్తాను, అవసరం ఉన్న టైంలో మాత్రమే. సో ఏం అవసరం లేదు, ఊరికే ట్రై చేద్దామన్నోళ్ళు అయితే వద్దు, ట్రై చేయొద్దు. మీకు రిక్వైర్మెంట్ ఉంది, మనీ కావాలి, 2 మంత్స్లో అడ్జస్ట్ అయిపోతాయి అన్న వాళ్ళు అయితే హ్యాపీగా లోన్ అయితే తీసుకోవచ్చు అనమాట, ఇన్స్టెంట్ 5 మినిట్స్ లోను. సో ఓవరాల్గా ఇది కేసి వీడియోలో అండి. వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.